తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగియడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్ లైన్ విధించింది. కర్ఫ్యూ పొడిగింపు నిర్ణయంపై 45 నిమిషాలలో వివరణ ఇవ్వాలని, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తామే చర్యలు తీసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది, 45 మినిట్స్ లో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తున్నారా లేదా దీనిపై సంబంధించి ఉత్తర్వులు కావాలంటూ చెప్పింది. సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? స్వర్ణ, మొదటిండి మనం చూసాము తెలంగాణ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ తెలంగాణలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధిస్తారా లేకపోతే లాక్డౌన్ విధిస్తారా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అయితే నైట్ కర్ఫ్యూ నిర్ణయం అయితే తీసుకుంది. అది కూడా ఈ రోజు అంటే మే 30 వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈ రోజుతో ముగియడంతో ప్రస్తుతం అయితే మళ్ళీ హైకోర్టులో ఇదే అంశంపై విచారణ అయితే జరుగుతోంది. అయితే హైకోర్టు ఒకటే ప్రశ్నించింది, ఈ రోజుతో మరి నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది కదా, మరి తదుపరి నిర్ణయం ఏంటి, మళ్ళీ లాక్డౌన్ పెడతారా లేకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, 45 నిమిషాల్లో తప్పనిసరిగా మాకు వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే మరోవైపు మాత్రం తాజాగా నిన్ననే మనం చూసాము తెలంగాణ లాక్డౌన్ విషయంలో మాత్రం ప్రభుత్వంకి అంటే లాక్డౌన్ పెట్టే ఉద్దేశంలో లేనట్టు కూడా కనిపిస్తుంది. స్వయంగా ఈటల రాజేంద్రే చెప్పడం జరిగింది లాక్డౌన్ పెట్టే ఆలోచనలో అయితే లేదు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తతో ఉండాలి, ఏదైతే ఈ మే 3 వారాలు ఉన్నాయో అత్యంత క్రిటికల్ గా ఉంటున్న నేపథ్యంలో 3 వారాలు చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాము అని కూడా డిఎస్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చెప్పడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అటు ఆక్సిజన్ల కొరత ఏర్పడుతుంది అనే విషయం కావచ్చు, ఇటు ర్యాపిడ్ టెస్ట్ల విషయంలో కావచ్చు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ల విషయంలో కావచ్చు, అటు రెమిడిసివర్ ఇంజెక్షన్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ విషయంలో కూడా హైకోర్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కర్ఫ్యూ విధించిన తర్వాత కూడా ఏమీ కేసులు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? కర్ఫ్యూ విధించినా కూడా తెలంగాణలో కేసులు ఎందుకు పెరిగాయి, మరి కర్ఫ్యూ విఫలమైందా అనే ప్రశ్నలు కూడా హైకోర్టు అయితే వెలువరించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు రాత్రి వరకు కూడా కర్ఫ్యూ ముగుస్తుంది, మళ్ళీ తెల్లారి నుండి అంటే మే 1 నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆల్రెడీ ఇప్పుడు ఏప్రిల్ నెలలో దాదాపు 1 వారం రోజులు అయితే కర్ఫ్యూ విధించారు, అయినా కూడా కేసులు ఏమాత్రం తగ్గలేదు, మరి తదుపరి నిర్ణయం ఏంటో 48 నిమిషాలు చెప్పాలంటూ కూడా హైకోర్టులో తెలియజేసినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ జైనీ.